बावजूद रोजगार नहीं मिलता, पेपर देने के बावजूद रोजगार नहीं मिलता, पेपर लीक हो जाते हैं, उसमें करप्शन होता है, भ्रष्टाचार होता है, तो आगे की उम्मीद क्या रख सकते हैं, आशा क्या हो सकती है नौजवान की? ఎంత కష్టపడి చదివినాక కూడా ఈ యువత ఈ యువ యువకులు చదివినాక కూడా వాళ్ళ శ్రమ వ్యర్థమైపోతుంది, వాళ్ళు కష్టపడిన చదువులు నీరు కారిపోతుంది. ఎంతో కష్టించి వేచి చూస్తున్నప్పటికీ కూడా మీరు రాసిన పరీక్షల యొక్క పేపర్లు లీక్ అయిపోతాయి. ఆప్కే ప్రదేశ్ మే జో సర్కార్ హై వో ఆప్కే భవిష్య కో ఖారిజ్ కర్తీ హై. ఉస్కే సాత్ సాత్ జబ్ ఇస్ తరే కే హాద్సే హోతే హై ఔర్ జబ్ దుఖ్ కీ వజహ సే ఏక్ లడ్కీ ఆత్మహత్యా కర్తీ హై तो उसकी जिंदगी भी खारिज करने की बात करते हैं. ये राष्ट्र प्रभुत्वम अयिते ई तेलंगाणनु पालिस्तुंदो अदि मी अंदर्नी चीकटिलो तोलवेसे प्रभुत्वम. ओक अम्मायी परीक्ष रासि कूडा ई तेलंगाण प्रभुत्वंलो उद्योगं रादनि तेलिसि आत्महत्य चेसुकुने परिस्थिति दाका ई प्रभुत्वालु चेपट्टायी. युवा देश को बनाता है. आप ही की ऊर्जा देखो, आप इधर आए हो, आप में कितनी ऊर्जा है, आप सुनना चाहते हो कि क्या कह रहे हैं हम. आपकी जो ऊर्जा है वही इस देश को बनाती है, इस देश को मजबूत करती है. యువకులే ఈ దేశాన్ని నిర్మిస్తారు, యువతనే ఈ దేశానికి పట్టుకొమ్మలు. మీ ఆలోచన ద్వారానే ఈ దేశం ముందుకు పోతుంది. మీ ఆలోచనలు అనేటి ఎంతో ఎంతో పరిగణలో తీసుకోవాల్సిందిగా ఉంటుంది. కాంగ్రెస్ కి జహా జహా సర్కారే హై వహా హమ్నే రోజ్గార్ దిల్వానే కి పూరీ కోశిష్ కీ హై. రాజస్థాన్ మే 2 లాఖ్ సే జ్యాదా రోజ్గార్ దిల్వాయే హై और छत्तीसगढ़ में ग्रामीण रोजगार को बढ़ाया है. ఎక్కడైతే కాంగ్రెస్ పార్టీ వేరే రాష్ట్రాల్లో నెలకొల్పబడి ఉందో అక్కడ మేము యువకుల పట్ల ఎంతో శ్రద్ధగా వహిస్తున్నాము. ఎక్కడైతే కాంగ్రెస్ ప్రభుత్వం ఉందో దాదాపు ఒక్కొక్క రాష్ట్రంలో 2 లక్షల ఉద్యోగాలకు పైగా మేము ఉద్యోగ అవకాశాలు కల్పించాము. యహాన్ తెలంగాణ కే లియే హమారి ఏక్ యోజనా హై, ఏక్ విజన్ హై కి కిస్ తరే సే హమ్ తెలంగాణ ప్రదేశ్ కే యువాఓ కో మజబూత్ బనా సక్తే హై, आपको अपने पैरों पे खड़े होने की मजबूती और शक्ति दे सकते हैं. తెలంగాణ యువకుల పట్ల కూడా కాంగ్రెస్ పార్టీకి అంతే శుద్ధం చిత్తశుద్ధి ఉంది. రాబోయే రోజుల్లో ఈ తెలంగాణ రాష్ట్రంలో యువకుల యొక్క పాత్ర ఎలా ఉండాలి, వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడాలంటే ఎటువంటి ఆలోచనలతో ముందడికి పోవాలి అనే విషయాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం ఈ తెలంగాణ రాష్ట్రం గురించి ఆలోచిస్తుంది. జిస్ తరే ఆప్కే ఆజ్ పేపర్ లీక్ హో రహే హై ఉస్ సమస్యా కో హల్ కర్నే కే లియే ఏక్ జాబ్ క్యాలెండర్ నికాల్నా చాహతే హై. 2 लाख रोजगार आपको दिलवाएंगे जिस तरह से हमने राजस्थान में दिलवाए हैं, और जॉब कैलेंडर के तहत ये फिक्स्ड हो जाएगा कि कौन से डेट आपका एग्जाम है, कौन से डेट आपके रिजल्ट आएंगे, कौन से डेट आपकी जॉब की नोटिस आएगी. ఏ విధంగానైతే ఈ పేపర్ లీక్ ద్వారా జరుగుతున్నటువంటి కుంభకోణాలను ఆపడానికి కాంగ్రెస్ పార్టీ ఒక చిత్తశుద్ధితో ఉన్నది. దానికోసమే మేము జాబ్ క్యాలెండర్ అనేది తీసుకురాబోతున్నాము. ఈ జాబ్ క్యాలెండర్లో ఏ రోజున పరీక్ష ఉంటుంది, ఏ రోజున పరీక్ష యొక్క ఫలితాలు వస్తాయి, ఆ పరీక్ష ఫలితాల్లో నెలకొల్ప వాళ్ళకి ఎటువంటి ఉద్యోగాలు వస్తాయి అనే విషయాన్ని చాలా సంక్షిప్తంగా చెప్పే ఒక జాబ్ క్యాలెండర్ని కాంగ్రెస్ పార్టీ తీసుకురాబోతుంది. ఛాత్రకు 5 లాఖ్ రూపాయకి మదత్ మిలేగి और जिले में हर जिले में इंटरनेशनल स्तर के स्कूल बनाना चाहते हैं हम. చదువుకునే వారి కోసం 5 లక్షల రూపాయలు సహాయం చేయబోతున్నాము. అదే విధంగా ప్రతి మండలానికి ఒక ఇంటర్నేషనల్ స్కూల్ కూడా నెలకొల్పబోతున్నాము. देखो जब आप सरकार चुनते हो तो सबसे जरूरी चीज क्या होती है, सरकार का एक विजन होना चाहिए, एक रोड मैप होना चाहिए कि आपके प्रदेश को, आपको, आपके जीवन की जो मुश्किलें उन समस्याओं को दूर करने के लिए किस तरह से भविष्य को मजबूत करने के लिए वो सरकार काम करेगी. సాధారణంగా ప్రభుత్వం పట్ల ప్రజల యొక్క ఆలోచన ఎలా ఉంటుందంటే నెలకొల్పబడిన ప్రభుత్వాలు రేపు మా ఆశయాల అనుగుణంగా నడవాలని, మా పురోగతితో ముందుకెళ్లాలని, రాబోయే రోజుల్లో మా యువకులు మా వాళ్ళు పురోగతితో వాళ్ళ కాళ్ళ మీద నిలబడాలనే ఉద్దేశం ప్రభుత్వం పట్ల ప్రజలకు ఉంటుంది. जैसे मेरी बहनें यहाँ पे बहुत सारी खड़ी हुई हैं, बहुत समय से इंतजार कर रही हो. ना अक्का चेल्लेलु चाला समय नुंची ना गुरिंची वेचि चूस्तुन्नारने विषयम नाकु तेलुसु. माफी चाहती हूँ, मैं जानती हूँ घर का काम छोड़ के आई होगी. మీ అందరికి క్షమాపణ అడుగుతున్నాను. మీరందరూ నా కోసం ఇంట్లో ఉన్న పది అన్ని వదిలేసి నా కోసం వేచి చూస్తున్నారనే విషయం నాకు తెలుసు. మే ఆప్కా దర్ద్ సమజ్తీ హూ, मैं भी महिला हूं, मैं जानती हूं कि सब जितना भी समाज का बोझ है आप उठाती हो.
నా అక్క చెల్లెళ్ల సమస్య గురించి నాకు పూర్తిగా తెలుసు. వాళ్ళ బాధను నేను అర్థం చేసుకోగలుగుతా. సమాజంలో ఉన్నటువంటి అత్యంత సమస్యలు నా అక్క చెల్లాలే లేవనెత్తుతారనే విషయం నాకు తెలుసు. ఆజకల్ దేశ్ భర్ మే బహుత్ మహంగాయి హై ఔర్ ఉస్ మహంగాయి కా సామ్నా సబ్సే జో జో ముష్కిలే హై సబ్సే జ్యాదా ఆప్ ఉన్కా సామ్నా కర్తీ హై. ఈ రోజు దేశవ్యాప్తంగా కూడా ఎందరో మహిళలు నా అక్క చెల్లెలు ఉన్నారు. వారు కూడా ఎన్నో సమస్యలు లేవనెత్తుతున్నారు, సమస్యల పాలవుతున్నారన్న విషయం నాకు తెలుసు. ఘర్ మే కోయి బిమార్ పడ్ జాతా హై తో ఘబ్రాహట్ హోతీ హోగీ కి కిస్ తరే సే ఇలాజ్ కరాయే కైసే కరే. ఒక్కొక్క ఇంట్లో పిల్లలు ఉంటారు, పిల్లలు అనారోగ్య పాలవుతారు. ఆ అనారోగ్య పాలంలో జబ్బు చేసినప్పుడు వాళ్ళ యొక్క బాగోగులు చూసుకోవాలన్న ఆలోచన, స్ట్రెస్ కూడా, అటువంటి బాధలు కూడా నా అక్క చెల్లెలకు ఉంటాయి. దుకాన్ జాతీ హో కుచ్ ఖరీదనే కే లియే తో కభీ కభీ ఖాలీ హాత్ వాపస్ ఆ జాతీ హోగీ క్యోంకి ఇత్నీ మహంగాయీ బఢ్ గయీ హై కి ముష్కిలే హీ బఢ్తీ చలీ జా రహీ హై. దుకాణం కెళ్ళి నిత్యావసర సరుకులు కొనాలంటే ఒక్కొక్కసారి పైసలు ఉండవు, రేట్లు ధరలు పెరిగిపోయి మన కనో పరిస్థితిలో లేక నా అక్క చెల్లెళ్ళు ఎంతో ఇబ్బంది పడుతుంటారు. గావ్ గావ్ మే ఇన్హోనే శరాబ్ కి దుకాణే ఖోల్ రఖీ హై జిస్సే సబ్సే దుఖ్ ఆప్కో ఉఠానా పడతా హై సబ్సే జ్యాదా. ఈ రోజు గ్రామ గ్రామంలో కూడా వైన్ షాపులు, బెల్ట్ షాపులు తెరిచారు. ఈ బెల్ట్ షాపులు, వైన్ షాపుల ద్వారా అత్యంత బాధాకరంగా ఉన్న జీవితం నా మహిళ అక్క చెల్లెళ్ళదే. ఆప్కా జీవన్ ముష్కిలోసే భరా హువా హై ఔర్ మే జాన్తీ హూ కి ఆప్ సర్కార్ సే యహీ చాహతీ హై కి అప్నీ ముష్కిలో కే కా సామ్నా కర్నే కే లియే ఆప్కి థోడీ మదద్ హో జాయే, థోడీ సహాయతా హో జాయే. నా అక్క చెల్లెల జీవితం ఎంతో కష్టాలతో నిండి ఉన్న విషయం నాకు తెలుసు. కాబట్టే నా అక్క చెల్లెళ్ళు ఎప్పుడూ ఈ ప్రభుత్వం పట్ల ఒక ఆశతో చూస్తుంటారు. ఈ ప్రభుత్వం చేసే సహాయం ద్వారా నా జీవితంలో ఉన్న కష్టాలు దూరమవుతాయని. ఆప్కే ప్రదేశ్ మే మహిళాఓ కే సాత్ అత్యాచార్ బహుత్ హోతా హై. మన రాష్ట్రంలో కూడా మహిళల మీద అత్యాచారాలు చాలా జరుగుతూ ఉన్నాయి. ఔర్ ఆప్కీ సురక్షా ఆప్కే సమ్మాన్ కే లియే భీ సర్కార్ నే కాఫీ నహీ కియా. కాబట్టి మీ సురక్షిత గురించి, మీ గౌరవం గురించి కూడా ఈ యొక్క ప్రభుత్వం మహిళల పట్ల తీసుకున్నటువంటి ఎటువంటి చర్యలు కనబడుట లేదు. కాంగ్రెస్ పార్టీ ఏ సమజ్తీ హై కి ఆప్కో కిత్నీ ముష్కిలో కా సామ్నా కర్నా పడతా హై ఔర్ ఆజకల్ కేంద్ర సర్కార్ ఔర్ యహాన్ కి మౌజూదా జో ప్రదేశ్ సర్కార్ హై ఉన్కీ నీతియో కి వజహ సే ఆప్కో మహంగాయీ కా కిత్నా బోజ్ ఆప్కే ఆప్కే కంధో పర్ హై. నాకు తెలుసు మీరందరూ ఎంతో కష్ట నష్టాలు పడుతున్నారని. అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం యొక్క వైఖరి వల్ల కూడా, ధరల పెరుగుదల వల్ల కూడా మీ జీవితంలో రోజు రోజుకు కష్టాలు పెరుగుతున్నాయి. ఆ విషయం నాకు తెలుసు. ఇసిలియే హమ్నే తయ్ కియా హై కి హర్ మహీనే ఆప్కో 2500 రూపాయ మహిళాఓ కో దియే జాయేంగే ఉన్కే ఖాతో మే. కాబట్టి ఈ అక్క చెల్లెల యొక్క కష్టాన్ని దూరం చేయడానికే నెలకు 2500 సహాయం కాంగ్రెస్ పార్టీ రాగానే చేయబోతుంది. ఔర్ గ్యాస్ కా సిలిండర్ ఆప్కో 500 రూపాయ మే దిల్వాయా జాయేగా. అదే విధంగా ఇప్పుడున్నటువంటి 1200 గ్యాస్ సిలిండర్ కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే మీకు 500కే ఇవ్వబోతుంది. ఆప్కో మాలూమ్ హై కి జబ్ హమారీ సర్కార్ కర్ణాటక మే బనీ కుచ్ మహీనో పహలే తబ్ సే పూరే కర్ణాటక మే మహిళాఓ కి బస్ కి యాత్రా ఫ్రీ మే హోతీ హై. మీ అందరికీ సంతోషంగా చెప్పుతున్న విషయం ఏంటంటే, ఏ రోజైతే కర్ణాటకలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిందో అదే రోజు నా మహిళా అక్క చెల్లెళ్ళందరికీ కూడా ఉచిత బస్సు ప్రయాణం యొక్క సౌకర్యాన్ని మేము కర్ణాటకలో కల్పించాము. హమారీ సర్కార్ బనేగి తో యహా తెలంగాణ మే భీ సబ్ మహిళాఓ కే లియే సారీ బస్ యాత్రా ఫ్రీ హోంగీ. తెలంగాణలో కూడా కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడంగానే నా అక్క చెల్లెళ్ళ కోసం రాష్ట్రమంతా ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యాన్ని కాంగ్రెస్ పార్టీ కల్పించబోతుంది. మార్పు కావాలి, కాంగ్రెస్ రావాలి. మార్పు రావాలి, కాంగ్రెస్ రావాలి. మేరే కిసాన్ భాయ్ ఆప్ భీ బహుత్ దుఖో కా సామ్నా కర్ రహే హై. జిస్ తరహ సే ఆప్కే కర్జ్ మాఫ్ కర్నే చాహియే థే వో కర్జ్ మాఫ్ నహీ హువే ఇస్ ప్రదేశ్ మే. నా రైతు సోదరులు కూడా ఈ రాష్ట్రంలో ఎన్నో కష్ట నష్టాలు పడుతున్న విషయం నాకు తెలుసు. ఏ విధంగానైతే మీరు అప్పులు తీసుకొని కష్టాలు పడుతున్నారో ఆ అప్పులు కూడా ఈ ప్రభుత్వం చేయవలసినంత చేయలేదనే విషయం నాకు తెలుసు. పెట్రోల్ మహంగా హో గయా హై, డీజిల్ మహంగీ హై, జో భీ ఖరీదనా పడతా హై ఉస్ పే జీఎస్టీ, ట్రాక్టర్ పే జీఎస్టీ, హర్ చీజ్ పే జీఎస్టీ హై. సబ్ మహంగాయీ కా సామ్నా కిసాన్ కో కర్నా పడ్ రహా హై. పెట్రోల్ ధర పెరిగినాయి, డీజిల్ యొక్క ధరలు పెరిగినాయి. నా రైతు సోదరులు రైతు సామాగ్రి కొనాలంటే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల జిఎస్టీ ధరల పెరుగుదల వల్ల అవి కూడా కొనలేక నా రైతు సోదరులు రోజుకు నష్టాల పాలవుతున్నారు.
आपको फसल का सही दाम नहीं मिलता, మీకు పంటల యొక్క సరైన ధర కూడా మీకు లభించట్లేదు. ఆర్ జో జమీన్ కి మాఫియా హై, ల్యాండ్ మాఫియా, వో ఆప్కీ జమీనో పే కర్జా కర్ రహీ హై ఔర్ ఖూబ్ ఫైల్ రహీ హై ఆప్కే ప్రదేశ్ మే. ఏదైతే భూముల మీద అటువంటి దొంగతనాలు, భూములను గ్రాబ్ చేసి దోచుకునే అధికారులు నాయకులు ఉన్నారో వాళ్ళు మీ భూములను దోచుకుంటున్నారనే విషయం కూడా నాకు తెలుసు. ఆప్ ఖూబ్ మెహనత్ కర్తే హై ఖేతీ మే ఔర్ జహాన్ జహాన్ కాంగ్రెస్ కి సర్కారే హై आपको किसानों को सहायता मिलती है. जहां जहां कांग्रेस की सरकारें हैं किसानों के कर्ज माफ किए गए हैं. నాకు తెలుసు నా రైతు సోదరులు ఎంతో కష్టపడుతున్నారని. అందుకే కాంగ్రెస్ ప్రభుత్వం ఏ ఏ రాష్ట్రాల్లో ఏర్పడిందో కాంగ్రెస్ ప్రభుత్వం రైతుల పట్ల నిలబడింది, వాళ్ళ కష్ట నష్టాలను దూరం చేసేటువంటి ఆలోచనలు చేసి వాళ్ళను ముందుకు నడిపిస్తున్నది. అగర్ హమారీ సర్కార్ తెలంగాణ మే ఆయేగీ తో హమ్ 2 लाख रुपए तक फसल का ऋण माफ करेंगे. ఎప్పుడైతే కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రంలో ఏర్పడిన వెంటనే 2 లక్షల రూపాయల అప్పులను, మీకున్న అప్పులను మేము తీసేస్తాము. కిసానో కో హర్ సాల్ 15,000 రూపాయ దియే జాయేంగే. రైతులకు ప్రతి సంవత్సరానికి 15,000 రూపాయలు మీకు రుణ సహాయం కూడా చేయబోతున్నాము. ఆర్ కృషి మజ్దూరో కో 12,000 రూపాయ. అదే విధంగా వ్యవసాయ కూలీ, భూములు లేని వ్యవసాయ కూలీలకు కూడా 12,000 రూపాయలు ఏటా ఇవ్వబోతున్నాము. ఆప్కో ఎంఎస్పీ కి గ్యారెంటీ ది జాయేగీ. అదే విధంగా కనీస మద్దతు ధర యొక్క తప్పకుండా మేము గ్యారెంటీ ఇవ్వబోతున్నాము. ఆజ్ భీ జహాన్ జహాన్ కాంగ్రెస్ కి సర్కార్ హై వహాన్ సబ్సే అధిక ఎంఎస్పీ మిల్ రహీ హై. ఈ రోజు ఏ ఏ రాష్ట్రాలలోనైతే కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిందో అన్ని రాష్ట్రాల్లో అత్యధికంగా మేము కనీస మద్దతు ధర పంటలకు రైతులకు అందిస్తున్నాము. ధాన్ పర్ ఆప్కో 500 రూపాయ ప్రతి క్వింటల్ ఆప్కో బోనస్ మిలేగా. వరి ధాన్యం మీద కనీస మద్దతు ధరతో పాటుగా ఒక 500 రూపాయలు మీకు బోనస్ ఇవ్వబోతున్నాము. అబ్ మేరే సాత్ బోలో మారప్పు కవాలి. ఇప్పుడు నాతో అనండి, రావాలి నాతో అనండి, మార్పు రావాలి. కాంగ్రెస్ రావాలి, మార్పు కావాలి, కాంగ్రెస్ రావాలి. దేఖియే హర్ స్తర్ పర్ చాయే మహిళాఓ కే సాథ్, కిసానో కే సాథ్, యువాఓ కే సాథ్, హర్ స్తర్ పర్ ఆప్కే సాథ్ అన్యాయ హో రహా హై. జో కేసీఆర్ జీ కి సర్కార్ హై, జో 10 సాలో కే లియే యహాన్ చల్ రహీ హై, ఉస్కీ ఎక్స్పైరీ డేట్ హో చుకీ హై. కాబట్టి అన్ని స్థాయిలలో అన్ని వర్గాల ప్రజలకు ఈ కేసీఆర్ ప్రభుత్వం అన్యాయమే చేసింది. మహిళలు, రైతులు అన్ని చేసింది. కాబట్టే ఈ యొక్క కేసీఆర్ బీఆర్ఎస్ ప్రభుత్వానికి అంతిమ గడియలు, ఎక్స్పైరీ డేట్ వచ్చేసింది. ఆప్ జబ్ దవాయి ఖరీద్నే జాతే హో నా, దుకాన్ మే దవాయి ఖరీద్నే జాతే హో, ఉస్ పే డేట్ లిఖా హోతా హై, కిత్నే సాల్ కా డేట్ హోతా హై. మీరు ఎప్పుడైతే మందులు కొనడానికి మెడికల్ షాప్ వెళ్తారో ఆ మందుల యొక్క ప్యాకెట్ వెనకాల ఆ మందులు ఏ రోజు వరకు పనిచేస్తాయో ఒక ఎక్స్పైరీ డేట్ ఉంటుంది. జనరల్గా ఎన్ని రోజుల వరకు, ఎన్ని సంవత్సరాల వరకు ఉంటుందో మీకు తెలుసు కదా. బీఆర్ఎస్ సర్కార్ కి డేట్ నికల్ చుకీ హై. అదే విధంగా ఈ బీఆర్ఎస్ ప్రభుత్వం కూడా ఆ డేట్ అయిపోయింది, ఎక్స్పైరీ డేట్ అయిపోయింది. దేఖో శురూ మే జబ్ ఆప్నే ఇన్కి సర్కార్ చునీ తో బహుత్ ఆశా థీ, బహుత్ ఉమీద్ థీ ఇన్సే. नया नया प्रदेश बना था, आप सबने आंदोलन किया था, एक सपना देखा था तेलंगाना के लिए. और वो सपना यही था कि युवाओं को रोजगार मिले, आपको अपनी शक्ति अपने हाथों में मिले, आपकी जो संपत्ति है वो आपके लिए काम करे. ఎప్పుడైతే తెలంగాణ రాష్ట్రం ఏర్పడిందో తెలంగాణ ప్రజానీకారానికి ఈ ప్రభుత్వం పట్ల ఎంతో ఆశ, ఎన్నో కోరికలు ఉండేటి. వచ్చినటువంటి ప్రభుత్వం మా కోసం పనిచేస్తుందని, యువకుల కోసం పనిచేస్తుంది, మహిళల కోసం పనిచేస్తుంది, ఒక గొప్ప ఆశ మీకు ఈ ప్రభుత్వం పట్ల ఉండేది.